నేను నాకు నిజంగా అనుకోలేదు నేను, ఎందుకంటే నాకు మెంటల్గా ఒక చిన్న బ్లాక్ ఉండేది. థ్రిల్లర్స్ అంటే ఎస్పెషలీ ఈ డివోషనల్ థ్రిల్లర్స్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్, నాకు జడ్జ్మెంట్ ఉందా కరెక్ట్గా లేదా అనే ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. అది ఉన్నా కూడా అది ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాతే హీ కాట్ మై అటెన్షన్ అండ్ కెప్ట్ ఇట్ ఫర్ 2.5 అవర్స్. అండ్ నేను అప్పుడు చెప్పాను, నేను నువ్వు నాకు ఇచ్చిన నరేషన్కి కేవలం 75% ఇస్తే చాలు, సినిమా హిట్ అవుతుందని చెప్పాను. హీ కేమ్ అవుట్ విత్ 90-95%. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ ఆఫ్ ఇట్. నేను ఎప్పుడు 100 ఇవ్వను, ఎవరు దేనికి 100 ఇవ్వను, బట్ హీ కేమ్ అవుట్ విత్ 90% ఆఫ్ వాట్ హీ నారేటెడ్ టు మీ, ఎఫెక్ట్ ఎవ్రీథింగ్. అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఇది సులభమైన సినిమా కాదు చేయటానికి, చాలా ప్లానింగ్ అవసరం, చాలా కొంచెం ఖర్చు కూడా ఈజ్ ఇన్వాల్వ్డ్. అండ్ మమ్మల్ని తట్టుకున్నారు, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, మోర్ దెన్ దాట్ లైక్ విఎఫ్ఎక్స్. ఒకరోజు సంతోష్ నేను షూటింగ్ అప్పుడు, ఓకే ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, కానీ అది కేవలం ఒక 3 సెకండ్లకే ఉంటుంది, కానీ దాన్ని క్రియేట్ చేయడానికి ఒక 10 లక్షలు అవుతుంది. థింగ్స్ లైక్ దాట్, ఐ మీన్ లైక్ ఆల్ దీస్ థింగ్స్ విఎఫ్ఎక్స్లో కొంచెం క్రియేట్, కొత్తవి మేము క్రియేట్ చేయాల్సి వచ్చింది, అవి స్క్రిప్ట్లో లేవు. అండ్ ఇవన్నీ విషయాలు తట్టుకుని ఆ ప్రాజెక్ట్ని స్మూత్గా ఎక్కడ ఏ అడ్డంకులు లేకుండా మీ ముందుకు తీసుకొచ్చారు. అదే కాకుండా బ్రహ్మాండంగా సినిమాని మార్కెటింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇట్స్ అబ్సల్యూట్లీ ఏమీ అసలు స్పీడ్ బ్రేకర్స్ లేకుండా జస్ట్ స్మూత్. ఓకే వీఆర్ కమింగ్ ఆన్ రిలీజింగ్ ఆన్ December 7th, జస్ట్ వెంట్ హెడ్ లైక్ యునో, అండ్ వీఆర్ హియర్, వీ గోయింగ్ టు బీ విత్ యూ ఆన్ December 7th. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు.